బండ్లు ఉంటే ఇట్లా ఆ సీట్లు బండ్లు అన్ని చూడాలి కళ్ళకి అంత ఆ బొక్కలకు తప్పేదా కదా వాళ్ళు. తీసుకొచ్చే అధికారం నీకు ఎవరు ఇచ్చారని చెప్పి అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. బీద ప్రజల్లో ఎక్కడున్నారో వాళ్ళ పాలిట ప్రభుత్వమే శాపంగా తయారైంది. ఏదైనా తప్పు చేస్తే అధికారులకు చెప్పుకుంటారు, అధికారులు ఏదైనా పొరపాటు చేస్తే రాజకీయ నాయకులు చెప్పుకుంటారు. ఈరోజు రాజకీయ నాయకులు అధికారులు కలిసి బీద వాళ్ళ పాలిట శాపంగా మారారు. కట్టుకున్నటువంటి ఇళ్ళకి ఇంతకుముందు మలైనూరు పంచాయతీలో రామకృష్ణ వాళ్ళకి సంబంధించిన ఇంటిని కూల్చేయడం జరిగింది. దాన్ని న్యాయ పోరాటం చేసి మనం విజయం సాధించడం కూడా జరిగింది. కానీ జరిగిన నష్టానికి సంబంధించిన అది బాధ్యులను ఖచ్చితంగా చట్టపరంగా చట్ట పరిధిలో వీళ్ళకి న్యాయం చేసే వరకు, అనిత హనుమంతరాయుని కుటుంబానికి న్యాయం చేసే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఏ అధికారినైనా అధికారులకు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులే ఉంటాయి. వాళ్ళకి మానవ అతీతులు ఏం కాదు. కానీ పద్ధతి ప్రకారం వాళ్ళు చేస్తే మనం గౌరవిస్తాం. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాకుండా బీదలను ఇబ్బంది పెట్టి బజారు చేసే కార్యక్రమం, వాళ్ళ పాలిట శాపమయ్యే కార్యక్రమం ఈరోజు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారి ఆదేశాల్లో ఆదేశాలు లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయరనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ దళిత కుటుంబానికి పట్టా ఇచ్చి పక్కా ఇండ్లు ఇచ్చి వీళ్ళకి జరిగినటువంటి నష్టపరిహారాన్ని రెవెన్యూ అధికారులు పోలీసులు కలిసి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయ పార్టీలు ఏవైనా కూడా అన్నదమ్ముల మాదిరి బతికే సంస్కృతి ఉంది. కానీ మహిళా పోలీసు